నేను అని బతికా. అసలు మేము నేను అనేది తెలిసిందే అప్పుడు మొత్తం అంతా నేనే అనుకున్నాం. సత్సంగంలోకి వచ్చాక ఏం తెలుస్తుంది మీకు? దేహం నేను కాదంట, మనలో ఉన్న పరమాత్మ నేనంట, ఆ నేను నేనుగా ఉండాలంట అని తెలియబడ్డందా లేదా? అలా క్లియరెన్స్ అవుతున్నాను. మరి తెలియకముందు అందువల్ల శ్రవణం ఉండాలి, మహాత్ముల దగ్గరికి అవునండి, శాస్త్రం అవునండి. ఎవరు పెద్దవాళ్ళు ఏం చెప్పినా జ్ఞానం ఇంటం కారణం శ్రవణం. ముందు శ్రవణం చెయ్యాలి, పుస్తకం చదవటం, గ్రంథ పట్టణం, ఏదో రకంగా అప్పుడు దాన్ని మననం చేసుకుంటాం, అప్పుడు దాన్ని ఆచరిస్తాం. ఇంకా అది నిధిలాగే ఉంటుంది, మన ఆచరణే ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఇంకా అలాగే ఉంటున్నాం, ధ్యాసనం ఉంటుంది. ఆ ధ్యాసనం ఉండేటికి ఆటోమేటిక్గా అలా కూర్చున్నటికి ధ్యానం ఆటోమేటిక్గా అంట. ధ్యానం ఊరికే రాదు, ధ్యాసనం ఉంటేనే ధ్యానం ఉంది. ధ్యానం అంటే అలా తయారులా ఏమి ఏమీ లేదంటే ఏమీ లేదంటే అలా తేలిగ్గా ఉంది. విషయాలు ఉంటే ధ్యానం ఎలా అందుతుంది అందదమ్మా? ఇన్ని కథలు ఉన్నాయి, లైన్ పెట్టి ఇన్ని కథలు ఉన్నాయి. ఈ అన్ని కథలకి మూలం దేవుడు నువ్వు అనుకుంటున్నాను. నీ మనస్సు నీదేంటి? అసలు మనస్సునే కదా ఇప్పుడు ఇంతకే, అది ఎంతో నేను గొప్పదాన్ని అనుకుంది పాపం. దాన్ని క్షీణింపజేయటానికే ఇక్కడ సత్సం. మనస్సును క్షీణింపజేయాలి, దాని బలాన్ని తగ్గించాలి. నేను 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 అని ఎగిరింది కదా, మేము నేను ఎగిరింది. ఇప్పుడు నువ్వు కాదు, అసలు నేనంటే భగవంతుడు ఉన్నాడు. ప్రతి జీవిలోని ఆ యొక్క పరమాత్మ ఉన్నాడు, ఆడ అసలోడు. నువ్వు ఊరికే ఎగిరెగిరి పడుతున్నావు, నువ్వు చెప్పినట్టు మేము విను, మేమే చెప్పినట్టు నువ్వు విను. పరమా